గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి నమస్తే డీకే సిగ్నేచర్ దిస్ వీక్ ప్రోగ్రామ్ కి స్వాగతం కేసీఆర్ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించారు అయితే కేసీఆర్ విజయానికి కారణాలేంటి కేసీఆర్ విజయం వెనుక ఏ శక్తి దాగి ఉంది రాజకీయ పరిణామాలపై విశ్లేషణాత్మక వివరణ డీకే సిగ్నేచర్ దిస్ వీక్లో చూద్దాం కేసీఆర్ ఈ మధ్యన విజయబాటలో దూసుకుపోతున్నాడు రాజకీయ శక్తిగా కేసీఆర్ అవతరించాడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు అసలు కేసీఆర్ విజయానికి కారణాలేంటి అని ఆరా తీస్తే మాత్రం కేసీఆర్ విజయం వెనుక ఒక బలీయమైన శక్తి ఉందనే చెప్పాలి తెరాసాలో ఎంతో మంది లీడర్లు ఉన్న ఆయన చరిష్మా వేరు తెరాసా పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో అలుపెరగని బాటసారి అతను కేసీఆర్ అత్యంత నమ్మిన బంటు తెరాసా కార్యకర్తలకి ప్రభుత్వానికి మధ్య వారధి అతను రాజకీయంలో తెర వెనుక ఉండి చక్రం తిప్పగల సమర్థుడు మన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సంతోష్ అంటే సక్సెస్ అనే విధంగా మలుచుకున్నాడు సంతోష్ ఈ పేరు తెలవని నాయకులు ఉండరు తెరాసా పార్టీలో ప్రజలకు మాత్రం ఈ మధ్య ఎంపీగా పరిచయమయ్యాడు కేసీఆర్ కుడిభుజంగా పార్టీలో కార్యకర్తలకు తలలో నాలికలాగా ఉంటూ ఉద్యమంలో ఉద్యమ నేతగా ఎదిగి తెరాసా పార్టీ పెట్టిన మొదలు ఉద్యమ సమయంలో ఇప్పుడు ప్రభుత్వంలో తన పాత్ర పోషిస్తున్నాడు సంతోష్ సంతోష్ కు కరీంనగర్ జిల్లా కొదురుపాక గ్రామం ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు కేటీఆర్ తో పాటు సంతోష్ తన చదువును అమెరికాలో పూర్తి చేశాడు కేసీఆర్ వదిన కుమారుడియే ఈ సంతోష్ కుమార్ కేసీఆర్ కు ఎప్పుడు వెన్నంటే ఉంటాడు కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ బాగోగులు చూసుకున్నారు కేసీఆర్ కు అన్ని రకాలుగా సేవ చేస్తాడు కేసీఆర్ పీఏగా మొదట్లో పనిచేసిన సంతోష్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు పార్టీ వ్యవహారంలో చాలా చురుకైన పాత్రను పోషించిన సంతోష్ ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా క్రియాశీలక పాత్రను పోషిస్తున్నాడు రాష్ట్రంలో చక్రం తిప్పిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చకచక పావులు కలుపుతున్నాడు అయితే ఢిల్లీలో రాజకీయంగా బలపడటం కోసం కేసీఆర్ ముందుగానే సంతోష్ ను రాజ్యసభకు పంపాడు ఆయన కేసీఆర్ ఢిల్లీ పర్యటన అంటే ముందుగానే సంతోష్ రంగంలోకి దిగుతాడు ఢిల్లీలో దేశ నేతలను కలవడం ఆ నేతల అపాయింట్మెంట్ తీసుకోవడం వాళ్లతో చర్చలు జరపడం చేస్తుంటాడు ఆ తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగుతాడు రాష్ట్రానికి సంబంధించి అంశాలపై కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా పార్టీ రాజకీయ సలహాదారుడు అయిన వేణుగోపాలాచారితో కేంద్ర మంత్రుల దృష్టికి వెళ్లడం పనులు జరిగేలా చూడటం ఆయన పని ఆయన పనితనానికి నిదర్శనం రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్న నేపథ్యంలో అధికారులను కలవడం కోసం రాజీవ్ శర్మ లాంటి ఐఏఎస్ ను ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకోవడం రాజ్యసభ లేదా లోక్సభలో ఎలా అనుసరించాలో ఎలాంటి విషయాలపై చర్చించాలో ముందుగానే ఎంపీలకు దిశానిర్దేశం చేయడం ఎంపీ సంతోష్ నైజం కేసీఆర్ రాష్ట్రంలో కాని ఢిల్లీలో కాని ఎక్కడ సమావేశాలలో లేదా సభలలో ఎలా మాట్లాడాలో కేసీఆర్ ప్రసంగాలను ముందుగానే తయారు చేసిస్తాడు సంతోష్ రాష్ట్రంలో ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అని చెప్పడానికి సభలో పాటల రూపంలో తెలియజేయడం ఇందుకోసం దేశపతి శ్రీనివాస్ లాంటి గాయకునిచే పాడించి తద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం రాష్ట్రంలో మైనారిటీలకు ప్రభుత్వం కేసీఆర్ చేసే పనులను వాళ్ళకి అర్థం కావడం కోసం ఉర్దూలో ఖయ్యూమ్ అన్వార్ ఉపయోగించడం కేసీఆర్ మీడియా ముందుకు రావాలి అనుకుంటే ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సమావేశపరచడం
ఇలా ఎన్నో విషయాలలో సంతోష్ ఉంటాడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఆత్మగా ఎలా పనిచేశారో, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి సంతోష్ కుమార్ పాలనా పనుల్లో ఎలా వ్యవహరించారో, అలాగే ప్రస్తుతం కేసీఆర్ కర్త కర్మ క్రియగా సంతోష్ వ్యవహరిస్తుండు అనడంలో అతిశయోక్తి లేదు. కేసీఆర్ కు కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావు ఉన్నా సంతోష్ కు ప్రత్యేకమైన స్థానం. తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాడు కేసీఆర్. పార్టీలో కార్యకర్తలను నాయకులను ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ పార్టీలో సమస్యలను పరీక్షించుకొని పోవడం, నేతలందరినీ సమానవ్యపరచడంలో దిట్ట, కీలక సమయంలో దగ్గరగా ఉండటం, ప్రచారానికి దూరంగా ఉంటూ పనులు చక్కబెట్టడం వల్లే పార్టీలో ఎదిగాడు. 16 సంవత్సరాలుగా కేసీఆర్ తెరాస పార్టీ వ్యవహారంలో చక్కదిద్దుతున్నా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క విమర్శ కూడా రాలేదు. అంటే సంతోష్ వ్యవహార శైలి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పార్టీ పరంగా కానీ ప్రభుత్వం పరంగా కానీ ఏ విషయమైనా సంతోష్ కు చెబితే కేసీఆర్ కు చెప్పినట్టే అని నాయకులు భావిస్తుంటారు. పాలనా పరమైన ఎలాంటి సూచనలు అయినా సంతోష్ కేసీఆర్ కు చేరవేస్తాడు. పార్టీలో బంధుత్వంగా కాకుండా సంతోష్ కృషి పట్టుదలను చూసిన కేసీఆర్ సంతోష్ ను కేసీఆర్ ఉద్యమ కోట నుండి రాజ్యసభ సభ్యుణ్ణి చేశారు. ఇలా సామాన్య వ్యక్తి నుండి శాసించే వ్యక్తిగా మారాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇది ఇవాల్టి డీకే సిగ్నేచర్ దిస్ వీక్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. హలో, ఏవండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చెయ్యలేదా? అయితే వెంటనే చెయ్యండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకుండా ఇప్పుడే చేయండి. బాయ్.